ఆధ్యాత్మిక అనుభూతులను గురించి చెప్పమని ఇతరులతో పాటు వైకుంఠనాథుని కూడా మేము అడిగాం. అప్పుడు వైకుంఠనాథ్ ఏం చెప్పాడో తెలిసి ఈ అంశాన్ని మనం ఇక్కడతో ముగుస్తాం ఈనాడు ఈ సెషన్ని. తర్వాత మళ్ళీ కంటిన్యూ చేద్దాం. శ్రీరామకృష్ణను దాదాపు మేము కలుసుకున్న కాలఘట్టంలోనే వైకుంఠనాథ్ కూడా ఆయన్ని కలుసుకున్నారు. అప్పటి నుండి శ్రీరామకృష్ణుల ఉపదేశాలను వారు వింటూ ఉండేవారు. శ్రీరామకృష్ణులు ఉపదేశాలిచ్చి అతడి జీవితాన్ని ఎలా తీర్చిదిద్దారో ఇంతకు మునిపే మేము ప్రస్తావించి ఉన్నాం. తదుపరి అతడికి మంత్రదీక్షనిచ్చి అతన్ని ధన్యుణ్ణి చేశారు. అప్పటి నుండి వైకుంఠనాథ్ సాయశక్తుల సాధనలను అనుష్ఠిస్తూ తమ ఇష్టదైవమైన దర్శనం పొందడానికి ప్రయత్నించసాగారు. శ్రీరామకృష్ణుల అనుగ్రహంతో తప్ప తన కోరిక ఈడేరదని గ్రహించి అప్పుడప్పుడు ఆయనను ఒక దైన్యుడుగా దీనాతి దీనంగా ముఖ్యంగా ఆయన వ్యాధిగ్రస్తులై మొదట కలకత్తాకు అంటే శ్యామపుకూర్ హౌస్కి పిదప కాశీపూర్కు వచ్చినప్పటి నుండి ప్రార్థింపసాగాడు. ఆయన ఈ సమయంలో కూడా రెండు మూడు పర్యాయాలు తన కోరికను ఈడేర్చమని ఆయనను ఎంతో వినమ్రంగా అర్థించాడు అతను. అప్పుడు శ్రీరామకృష్ణులు ప్రసన్నంగా నవ్వి అతడిని అన్వయిస్తూ కాస్త ఆగు, ఈ రోగం కొంచెం నయం కానివ్వు, కావలసిందంతా నేను చేసి పెడతానుగా, వేచి ఉండు అని అన్నారు. ఆనాడు ఆ సంఘటన జరిగిన సమయంలో అక్కడ వైకుంఠనాథ్ కూడా ఉన్నాడు. శక్తివంతమైన తన అపూర్వ స్పర్శతో ఇద్దరు ముగ్గురు భక్తులను శ్రీరామకృష్ణులు ఆశీర్వదించిన పిదప వైకుంఠనాథ్ వచ్చి ఆయన ముందు మోకరిల్లి, మహాశయ, మహాత్మా, పరమహంస గురుదేవ, హే దక్షిణామూర్తి ప్రభో, దక్షిణేశ్వరి కాళీ, వరప్రసాద పుత్ర, నన్ను అనుగ్రహించండి మళ్లీ మళ్లీ ప్రార్థించాడు. అందుకు ఆయన ఇంతకు మునిపే నీకంతా ఇచ్చాను కదా అని అన్నారు. అంతా ఇవ్వబడిందని మీరు చెబుతున్నప్పుడు అది నిజం కాక తప్పదు, అయినా దాన్ని అవగతం చేసుకునేటట్లు నాకు నన్ను అనుగ్రహించండి మహాత్మా అని వేడుకున్నారు. వైకుంఠనాథు, సరే అలాగే కాని తుమారి ఇచ్చా, సకలేర్ తుమారి ఇచ్చా అనే ఒక నానుడి పదం గురుమహారాజు యొక్క నాలుక మీద ఎప్పుడు కూడా అమ్మవారిని ఉద్దేశించి జగన్మాతను ఉద్దేశించి సకలేర్ తుమారి ఇచ్చా అంటూ ఉండేవారు ఆయన. అలాగే భక్తులను, భగవంతుడిని, భాగవతాన్ని ఒకే రకంగా చూస్తూ ఉండేవారు. శ్రీరామకృష్ణ పరమహంసుల వారి యొక్క విజన్, ద యూనిక్ విజన్ ఆఫ్ శ్రీరామకృష్ణ ఇస్ భగవాన్, భక్త, భాగవతం, ఈ మూడు కూడా ఒకటే. ఆ వైకుంఠనాథు ప్రార్థించిన మరుక్షణమే సరే అలాగే కాని అంటూ గురుదేవులు అతడి ఛాతీని ఒక క్షణం మామూలు రీతిలో స్పృశించారు. తత్ఫలితంగా తాను పొందిన అనుభూతిని వైకుంఠనాథ్ ఈ విధంగా వర్ణించారు. ఆయన అలా స్పృశించిన మరుక్షణంలో నా మనస్సులో గొప్ప పెనుమార్పులు సంభవించాయి. ప్రసన్న దరహాసంతో ప్రకాశిస్తున్న గురుదేవుల మూర్తి ఆకాశంలో, ఇళ్లలో, చెట్లలో, మనుషులలో, నేను చూస్తున్న సమస్తమైన వస్తువులలో, వ్యక్తులలో, సమస్తము సర్వ దేశములయందు కూడా, సర్వ ప్రదేశములయందు కూడా, సర్వకాలములయందు కూడా, ప్రతి దాంట్లోనూ నాకు కానవచ్చింది. అప్పుడు నాలో ఉప్పొంగుతున్న సంతోషాన్ని ఎలా అదుపు చేసుకోవాలో అర్థం కాక మీరు, అంటే శరత్ మహారాజు, శరదానంద ఈ రైటర్ లాటు అద్భుతానందలు ఉద్దేశించి ఆ డాబా మీద ఎదురుగుండా నిలబడి ఉండడం చూసి వాళ్ళని, మీరు ఎక్కడున్నారో అందరూ కూడా వెంటనే రండి అంటూ బిగ్గరగా అలిచారు. ఆ మనోభావము, ఆ దివ్య దర్శనము జాగ్రత్త అవస్థలో కొన్ని రోజుల వరకు కూడా అట్లాగే కొనసాగింది. అన్నింట్లోనూ అందరి ఎందు కూడా గురుదేవుల యొక్క దివ్య దర్శనాన్ని పొంది ఆ సర్వాత్మభావాన్ని పొంది ఉన్నాడు. ఆశ్చర్యంతో ముగ్ధుడనైపోయాను. కార్యాలయానికి వెళ్ళినా, కూర్చున్నా, నించున్నా, పని మీద ఎక్కడికి వెళ్ళినా నాకు అదే స్థితి కొనసాగింది. చేయవలసిన పనిని సకాలంలో చేయలేకపోవడంతో అది ఆ పనులు పోస్ట్పోన్ అవుతూ ఉండేవి, వెనకబడుతూ ఉండేవి. పని వెనకబడడం చూసి ఆ దర్శనాన్ని తాత్కాలికంగా మర్చిపోవడానికి ప్రయత్నించాం. ఎంత తప్పు చేశానో కదా, కానీ ఆ ప్రయత్నం విఫలమైంది. భగవంతుని యొక్క విశ్వరూప దర్శనాన్ని చూసి తట్టుకోలేక ఆ రూపాన్ని ఉపసంహరించుకోమని అర్జునుడు ఎందుకు ప్రార్థించాడో నాకు ఇప్పుడు కించిత్ అర్థమైంది. ముక్త పురుషులు సదా సర్వవేళలా ఎటువంటి భావోత్ముఖత స్థితిలో, ఆ మహోన్నత స్థితిలోనూ నెలకొని ఉంటారనే శాస్త్రవచనం ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది. ఈ అనుభవానంతరమే అట్టి మహోన్నత భావ వీధుల్లో, స్థితులలో నెలకొని ఉండాలంటే మనస్సును ఏ మేరకు సమస్త వాసనారహితంగా రూపొందించుకోవాలో నాకు కాస్త అవగతమైంది.
ఈ రకంగా కొద్ది రోజులు గడిచేయలేదో అదే దివ్య దర్శనాన్ని చూస్తూ అదే మానసిక స్థితిలో ఉండడం నాకు ఎంతో యాతనాకరంగా పరిణమించింది. నేను పిచ్చివాణ్ణి కావడం లేదు కదా అనే చింత పట్టుకుంది. అప్పుడు ఎంతో భయపడి గురుదేవులను, ప్రభో నేను ఈ మానసిక స్థితిని తట్టుకోలేకపోతున్నాను, కరుణించి ఈ స్థితిని ఉపసంహరించి వేయండి అని నేను ప్రార్థించాను. అది బహుశా తప్పేమో, ఇప్పుడు ఇలా ఆలోచిస్తున్నాను, అప్పుడు అలా ఆలోచించాను. మానవ దౌర్బల్యం, మూర్ఖత్వం ఎంత దుర్భరమైనవి. నేను ఎందుకు అలా ప్రార్థించాను? జడ్జిమెంటల్ యాటిట్యూడ్ ఎప్పుడు రాంగే. చాలా ప్రీకన్సీవ్డ్ నోషన్స్, చాలా లిమిటెడ్ పర్స్పెక్టివ్స్, ఇమీడియట్ గోల్స్ ఆలోచిస్తుంటాం. లాంగ్ విజన్ మనకు ఉండదు. ఫోర్సైట్, ఫార్సైట్ ఉండాలి దాంట్లో. ఆయన పట్ల నేను ఎందుకు ప్రగాఢ విశ్వాసం అక్కడ ఆ క్షణంలో వహించలేకపోయాను? చివరకు ఆఖరి వరకు నేను ఆయన చెప్పిన సూచన మేరకు ఉంటే ఏమయ్యేదో కదా? ఓపికగా ఉంటే ఇంకా ఎంత దివ్యమైన అనుభూతులు పొందేవాడిని కదా. ఎందుకు నేను అలా ఉండలేకపోయాను? మహా అయితే ఏముంది, పిచ్చివాడిని అయ్యేవాడిని, లేకపోతే మరణించేవాడిని, పోతే పోనీ, ఈ దేహమే కదా పోయేది. కానీ ఆ భగవద్ ఉన్మాదం, భగవద్ ఆనందం, బ్రహ్మానందం ఎంత అనంత స్వరూపమో కదా, ఇప్పుడు నాకు బాధగా అనిపిస్తుంది. ఆ విధంగా మనసులోనే తలుస్తూ, కానీ నేను అలా ప్రార్థించిన మరుక్షణంలోనే దివ్య దర్శనం, ఆ నా మానసిక స్థితి మరుక్షణం అంతమయ్యాయి. ఏ మహాపురుషుడు వాటిని నాకు అనుగ్రహించాడో ఆయనే వాటిని ఉపసంహరించారని నా ప్రగాఢమైన విశ్వాసం. కానీ అవి ఆశాంతం తొలగిపోవాలనే ప్రార్థన మాత్రం నా మనస్సులో అదృష్టవశాత్తు కలగనందున బహుశా ఆయనే కరుణించి వాటిని అనుభూతం చేసుకోగల స్మృతిలో కించిత్ సామర్థ్యాన్ని నా మనసుకి, బుద్ధికి ప్రసాదించి ఉన్నారు గురుదేవులు. కాబట్టే ఆ దివ్య భావోద్దీపితమైన గురుదేవుల మూర్తి ఇప్పుడు కూడా ప్రతిరోజు కొన్నిసార్లు హఠాత్తుగా నాకు కనవస్తూ నన్ను విస్మయం చేస్తూ తరింపజేస్తోంది. జయ రామకృష్ణ, జయ రామకృష్ణ, జయ జయ రామకృష్ణ. ఓం నమో భగవతే శ్రీరామకృష్ణాయ, ఓం నమో భగవతే శ్రీరామకృష్ణాయ. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు. శాంతి శాంతి శాంతి. తదుపరి మళ్ళీ ఈ సత్సంగాన్ని కొనసాగిద్దాం.